బ్రహ్మం గారు చెప్పిన అన్ని చెప్పినట్టు జరుగుతున్నాయి ఉల్లా. ఇట్లా మునుపు ఎన్ని వింతలు విశేషాలు జరిగినాయి కదుల్లా. అగో అచ్చుకి ఇప్పుడు కూడా వేప చెట్టుకు మామిడికాయలు కాసినాయి. అగో మీరే చూడండి, ఇంకా విచిత్రం ఏడా జరిగిందో. అవునల్లా, ఇప్పుడు జరిగేటివన్నీ చూస్తుంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టే జరుగుతున్నాయి అల్లా. గంధకు మునుపు చాలా వింతలు విశేషాలు జరిగినాయి. ఇక ఇప్పుడు చూద్దా కొత్తగా ఇంకో విచిత్రమైన ముచ్చట జరిగింది. ఇక అసలు ముచ్చట ఏంటంటే మన పక్కపొంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ భోపాల్ లో అందరు పరిశీలన అయ్యే ముచ్చట జరిగింది. ఎక్కడైనా ఏ చెట్టుకు ఆ చెట్టు కాయలు పండ్లు కాస్తాయి, గాని ఇక్కడ వేప చెట్టుకు మామిడి కాయలు కాసినాయి ఉల్లా. ఇది చూసి అందరు పరిశీలన అవుతున్నారు. ఇంకా గమ్మత్తయ్య ముచ్చట ఏంటంటే అది చూద్దా రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సారు వాళ్ళు ఇంట్లోనే ఈ ముచ్చట జరిగిందంట. ఇక సార్ ఎమ్మెటెక్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండంట. ఇక అక్కడ ఉన్న జనాలేమో అంత బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుందని అంటుంటే, ఇంకొంతమంది ఏమో యాప చెట్టు మీద మామిడి పూత ఇట్లా పడ్డదేమో గందుకే గట్లా అయిందని అంటున్నారు. ఏదేమైనా ఈ వింతం చూడనీకే జనాలు అందరూ అయితే పొట్టు పొట్టుకొస్తున్నారు పో.